ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు రెండు వేల పద్నాలుగు పొత్తులు దాదాపు ఖాయమవుతున్నాయి టీడీపీ జనసేనతో బీజేపీ కలవటంపై క్రమేణా స్పష్టత వస్తోంది ఇరవై రోజులుగా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంతో ఇప్పుడు నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి బీజేపీ షరతులతో పాటుగా కోరిన విధంగా సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం దీంతో ఎన్డీఏలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరేందుకు రంగం సిద్దమవుతోంది జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు పవన్ చేతులు కలిపారు తమతో కలిసి రావాలని బీజేపీని కోరుతూ వస్తున్నారు ఈ నెల ఏడున టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు దీంతో బీజేపీతో పొత్తు దిశగా చర్చలు జరిగాయి ఇక టీడీపీ ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం సాగింది కానీ ఇరవై రోజులుగా ఈ అంశంపై ఎలాంటి కదలిక లేదు సీట్లపై చర్చలు జరుగుతుండటంతో నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు బీజేపీ ఎనిమిది నుంచి పది ఎంపీ ఇరవై అసెంబ్లీ సీట్లు కోరటంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు అయితే తాజాగా చంద్రబాబు నుంచి బీజేపీకి కీలక ప్రతిపాదన అందినట్లు తెలుస్తోంది బీజేపీ కోరినట్లుగా సీట్లు ప్రభుత్వంతో భాగస్వామ్యంపై చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం బీజేపీ కోరుతున్న ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది పన్నెండు నుండి పదిహేను అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు చెబుతున్నారు బీజేపీ కోరిన విధంగా విశాఖ రాజమహేంద్రవరం నర్సాపురం ఏలూరు తిరుపతి రాజంపేట హిందూపురం ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం అసెంబ్లీ స్థానాల్లో విశాఖనాథ్ తాడేపల్లిగూడెం కైకలూరు గుంటూరు పశ్చిమం జమ్మలమడుగు ధర్మవరం రాజమండ్రి సిటీ నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఒక స్థానం ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయం జరిగినట్లు సమాచారం అసెంబ్లీ స్థానాల్లో స్థానిక నాయకత్వంతో చర్చలతో సర్దుబాట్లు జరగనున్నాయి ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ కేంద్రం నాయకత్వం పట్టుబట్టడంతో చంద్రబాబు ఆమోదం తెలిపారని సమాచారం మార్చి ఐదున టీడీపీ అధికారికంగా ఎన్డీఏలో చేరడానికి ముహూర్తంగా నిర్ణయించారని తెలుస్తోంది మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది దీంతో తొలి వారంలోనే ఎన్డీఏలో చేరిక సీట్లపై ప్రకటన చేయడం ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు ఇప్పటికే ప్రకటించిన సీట్లలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఎనిమిది ఎంపీ సీట్లు అందున టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను బీజేపీకి కేటాయిస్తున్నారనే సమాచారంతో టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది బీజేపీకి నాలుగు నుండి ఐదు సీట్లు వరకే కేటాయించే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావించారు ఇక బీజేపీకి సీట్ల కేటాయింపు ఎన్డీఏలో చేరుకపై ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది